నిత్య జీవితంలో నిత్యం ఉపయోగించేది విద్యుత్. కరెంట్ లేకుండా ఏ పని జరగదు. ప్రస్తుత జీవిత కాలంలో విద్యుత్ అత్యవసరం. విద్యుత్ వెలుగునిస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే ప్రాణాలను తీస్తుంది. అటువంటి ప్రాణాలను తీసే విద్యుత్ వైర్లు నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో క్రిందికి వేలాడుతూ చేతికి తగిలేలా ఉన్న అధికారులు చూద్దాంలే అంటూ ప్రజల ప్రాణాలతో చిలకటమాడుతున్నారు. అధికారులు దీనిపై ఏబీసీ ప్రత్యేక కథనం. జగ్గంపేట పట్టణంలో శ్రీరామ్ నగర్, పద్మనాభ నగర్, శెట్టి బలిజపేట, గోపాల్ నగర్, ఎస్సీపేట, ఇలా ఎక్కడ చూసినా ఇళ్ల మధ్య విద్యుత్ తీగలు చేతికి తగిలేలా వేలాడుతున్నాయి. శ్రీరామ్ నగర్కు వెళ్లే మెయిన్ వీధిలో సైతం విద్యుత్ తీగలు క్రిందికి వేలాడుతుంటే కర్రలు స్తంభంలా ఏర్పాటు చేశామని, అలాగే శెట్టి బలిజపేటలో విద్యుత్ వైర్లు క్రిందికి వేలాడుతూ తగిలేలా ఉన్నాయని, మేమే స్తంభంలా కర్రను ఏర్పాటు చేసుకున్నామని గృహిణి పేర్కొన్నారు. గోపాల్ నగర్లో కరెంటు స్తంభం కేశారం విరిగి పోవడంతో ఒక స్తంభం నుంచి మరొక స్తంభానికి వెళ్లే వైర్లు ఒక ఇంటిని తాకుతున్నాయి. విద్యుత్ అధికారులకు అనేక మార్లు విన్నవించినా ఫలితం లేదని మాజీ పంచాయతీ బోర్డు మెంబర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేశారం ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వారు కోరుతున్నారు. జగ్గంపేట శ్రీరామ్ నగర్ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలకు పొదలు అల్లుకొని ప్రమాదకరంగా మారిన అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అలాగే జగ్గంపేట శివార్లో వ్యవసాయ విద్యుత్ లైన్లు స్తంభాలు పక్కకు ఒరిగి వైర్లు చేతికి తగిలేలా ఉన్నాయి. వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఎవరైనా ఆ వైర్లు క్రిందికి వేడితే ఖచ్చితంగా ప్రమాదం బారిన పడతారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది. జగ్గంపేట పంచాయతీ పరిధిలో సీతానగరంలో పొలంలో స్థలంలో ఇలా తోస్తే పడిపోయేలా ఒరిగింది. స్తంభం గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పడిపోకుండా సపోర్టుగా మరొక స్తంభాన్ని రైతులు ఏర్పాటు చేశారు. స్తంభం ఒరగడంతో కిందికి వైర్లు వేలాడుతున్నాయి. వైర్లు క్రిందికి వేలాడుతుంటే పనులు చేయడానికి వీలు ఉండటం లేదని రైతులు పేర్కొంటున్నారు. 11 kV హైటెన్షన్ విద్యుత్ వైర్లు సీతానగరం పలుచోట్ల వ్యవసాయ పొలాల్లో కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. స్తంభాలు ఏర్పాటు చేసి ప్రమాదకరంగా ఉన్న హైటెన్షన్ వైర్లను పైకి లేపాలని, లేకుంటే మొన్న అనంతపురంలో జరిగిన సంఘటన ఇక్కడ జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. పూజ అయిపోయి కిందకి అలపడిపోయి కలిసిపోతున్నాయి. పైలు వేయాలండి, అవి పాత వైర్లు మొక్కలు అతికించి వేసారండి. అవి జరుగుతున్నాయండి, అట్లా కలిసిపోయి ఆ వైర్లు కలిపించి కిందకి లూజ్ అయిపోయి కలిసిపోతున్నాయండి. కింద పడిపోతున్నాయండి, అవి తగిలితే మాకు ప్రమాదం అనేసి కర్ర అలా పెట్టారండి. పిల్లలు చెరీ వైర్లు వేయాలండి మాకు, మా పిల్లల్లో చిన్నపిల్లలు.
పడిపోద్ది మొత్తం రోడ్డు మీద.